మన వాయిస్ లో దమ్ముందనుకోండి కొంతమంది వింటారు, అదే మన మాటలో దమ్ముందనుకోండి చాలా మంది వింటారు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టాక్ ఫర్ ఎ కాజ్. నేను మీ ఏజాజ్. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఒక 24 ఇయర్స్ యంగ్స్టర్ గురించి. అతనికి తల్లిదండ్రులు లేకుండే లైఫ్ చాలా మిజరబుల్గా నడుస్తూ ఉండే. తన సేట్ కిరాణా షాప్లో ఒక గుమాస్తలాగా పనిచేస్తూ డైలీ వేజెస్ని సంపాదిస్తూ తన ఇంటికి వచ్చి అన్నం తిని పడుకునేవాడు. అలా తన రొటీన్ నడుస్తూ ఉండేది. ఒకరోజు 4 చపాతీలు కూర వండుకొని చేతులు కడుక్కొని వచ్చి తిందామని వెళ్ళొచ్చే లోపల ఒక చపాతి మిస్సింగ్ ఉంటుంది. సెకండ్ డే అలాగే అవుతుంది, థర్డ్ డే కూడా అలాగే అవుతుంది. 4th డే గమనిస్తాడు ఒక ఎలుక తన చపాతీని దొంగిలించి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. వెంటనే ఆ ఎలుకని క్యాచ్ చేస్తాడు. అప్పుడు ఆ ఎలుక ఏమంటుందంటే, ఈ చపాతీ నా రాత్రిలో రాసున్నది, ఇది మళ్ళీ నా దగ్గర నుంచి తీసుకోకు, ఈ చపాతీ నాది అని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను ఏదో 4 మెతుకులు సంపాదించి 4 చపాతీలు వండుకొని తింటున్నప్పుడు నువ్వు మధ్యలో వచ్చి నాకు ఒక చపాతీ ఇవ్వు అంటే నేను ఎలా ఇవ్వను, నా దగ్గర అంత డబ్బులు కూడా లేవు, నా లైఫ్ చాలా డిఫికల్ట్గా నడుస్తుంది అని చెప్తాడు ఇతను. అప్పుడు ఆ ఎలుక ఏమంటుందంటే, ఓహో నీ లైఫ్ చాలా మిజరబుల్గా ఉంది కదా, ఒక్క మనిషి నీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేయగలుగుతాడు, అతనే గౌతమ్ బుద్ధుడు. అతని ఆశ్రమానికి వెళ్ళి నీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పు, అతను అన్నీ క్లియర్ చేసేస్తాడు అని ఈ ఎలుక చెప్తుంది. ఎలుకల మాటలు వినగానే ఇతనికి ఒక హోప్ వస్తుంది. గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వెళ్తే నా లైఫ్ ఏదో కొద్దిగా బాగుపడుతుంది అని చెప్పేసి తన సేట్ దగ్గరికి వెళ్ళి ఒక 5 డేస్ లీవ్ అప్లై చేసేసి స్టార్ట్ చేస్తాడు ఆశ్రమానికి వెళ్దాము అని చెప్పి. అప్పుడు దారిలో చీకట్ అయిపోతుంది, ఒక బిల్డింగ్ అనిపిస్తుంది అతనికి. ఆ బిల్డింగ్లో ఒక లేడీ ఓనర్ ఉంటుంది, ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇలా నేను ఒక లాంగ్ జర్నీలో ఉన్నాను, ఇప్పుడు నైట్ ఇక్కడ స్టే చేస్తాను, ప్లీజ్ నేను కావాలంటే రెంట్ పే చేసేస్తాను అని చెప్పి స్టే చేస్తాడు. అప్పుడు ఆమె అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు బాబు అని. అతను ఏం చెప్తాడంటే, నేను గౌతమ్ బుద్ధుని దగ్గరికి వెళ్తున్నాను ఆశ్రమానికి, నా లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని చెప్పుకొని సొల్యూషన్స్ తీసుకుని రావాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఆమె వెంటనే ఏమంటుందంటే, నా తరపు నుండి ఒక క్వశ్చన్ అడుగు బుద్ధుణ్ణి, నాకు ఒక కూతురు ఉంది 20 ఇయర్స్, అయితే ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఆమె ఎప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తుందో తెలుసుకొని వచ్చేసే అని చెప్తుంది. సరే అని నెక్స్ట్ డే బయలుదేరుతాడు. మళ్ళీ తన జర్నీ చాలా లాంగ్ ఉంటుంది కదా, అలా వెళ్తున్నప్పుడు మౌంటైన్స్ వస్తాయి ఫుల్గా. మౌంటైన్స్ అన్నిటిని దాటుకుంటూ వెళ్ళడం అసలు ఈజీ టాస్క్ కాదు. సరే వెళ్దామని చెప్పి వెళ్తున్నప్పుడు ఒక సాధు కనిపిస్తాడు, తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన దగ్గర ఒక మ్యాజిక్ స్టిక్ ఉంటుంది. అతన్ని వెళ్ళి అడుగుతాడు, నేను ఇలా గౌతమ్ బుద్ధుని దగ్గరికి వెళ్తున్నాను, ఆ కొండల్ని కొద్దిగా దాటిచ్చేస్తారా అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఓ గౌతమ్ బుద్ధుని దగ్గర వెళ్తున్నావా, నాదొక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ అడిగేసి సొల్యూషన్ ఏంటో కనుక్కొని రా అని చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నేను దేవునికి నా ప్రాణం అర్పితం చేయాలనుకుంటున్నాను, అది ఎలా చేయాలో చెప్పు, ఇక్కడ 8 ఇయర్స్ నుంచి తపస్సు చేస్తున్నాను, నా వల్ల అవ్వట్లేదు అని చెప్తాడు ఆయన. సరే అని నోట్ చేసుకుంటాడు. మళ్ళీ ఎప్పుడైతే ఈయన మౌంటైన్స్ దాటేసి రివర్ దగ్గరికి వెళ్తాడో అక్కడ ఒక టార్టాయిస్ కనిపిస్తుంది. ఈ రివర్ని దాటడం ఈజీ కాదు కదా, సో టార్టాయిస్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాడు, ఈ రివర్ని నన్ను దాటించేసేయి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు ఆ టార్టాయిస్ అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, సేమ్ మళ్ళీ నేను గౌతమ్ బుద్ధుని దగ్గరికి వెళ్తున్నానని చెప్తే తను ఒక రిక్వెస్ట్ చేస్తుంది, నేను ఎప్పటి నుండో డ్రాగన్ అవుదామని అనుకుంటున్నాను, ఏం చేస్తే అవుతాను కొద్దిగా కనుక్కొని రావా నా కోసము అని చెప్తుంది. సరే అని చెప్పేసి తన బ్యాక్ మీద ఎక్కేసి రివర్ క్రాస్ చేసేసి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే బుద్ధుడి దగ్గర ఆయన ప్రజెంట్ అవుతాడో, బుద్ధుడు ఏం చెప్తారంటే, ప్రతి ఒక్కరూ జస్ట్ 3 క్వశ్చన్సే అడగచ్చు. ఈయన డైలమాలో పడిపోతాడు, అసలు నేను ఇంత దూరం నుండి వచ్చింది నా క్వశ్చన్ గురించి సొల్యూషన్ తెలుసుకోవడానికి, కానీ ఆల్రెడీ 3 క్వశ్చన్స్ అడిగారు, వాళ్ళ గురించి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఫస్ట్ ఆ లేడీ గురించి ఆలోచిస్తాడు, అరే ఆమె పాపం 20 ఇయర్స్ నుండి తన కూతురు మాట్లాడాలి అని కోరుకుంటుంది, చాలా ఇంపార్టెంట్. సెకండ్, ఆ సాధు 8 ఇయర్స్ నుండి ఆ చలి అనక ఆ వాన్ అనక తపస్సు చేస్తున్నాడు ఒక కోరిక గురించి, అతన్ని చాలా క్రిటికలే. ఈ టార్టాయిస్ గురించి ఆలోచిస్తాడు, ఆ టార్టాయిస్ కూడా 8 ఇయర్స్ నుండి ఎంతోమందిని రివర్ క్రాస్ చేపించడానికి హెల్ప్ చేస్తుంది, కానీ తన కోరిక నెరవేరట్లేదు. సో 3 క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, నాదేంటి, ఏదో ఒకటి సంపాదిస్తున్నాను, డైలీ తింటున్నాను, హ్యాపీగా పడుకుంటున్నాను, దానికంటే ఇంకా మించి నాకేం కావాలి, వీళ్ళు 3 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ నాకు అని చెప్పి 3 క్వశ్చన్స్ని అడుగుతాడు బుద్ధుని దగ్గర. అప్పుడు బుద్ధుడు ఏం చెప్తాడంటే, ఫస్ట్ క్వశ్చన్కి, ఆ కూతురు ఎవరైతే ఉందో పెళ్ళి చేసుకోగానే మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది అని చెప్తాడు. సెకండ్,
సాధు ఎప్పుడైతే ఆ మ్యాజిక్ స్టిక్ని వదిలేస్తాడో, సాక్రిఫైస్ చేస్తాడో, అప్పుడు ఆయన తన ప్రాణాలని దేవుడి కోసం అర్పితం చేసేస్తాడు ఆటోమేటిక్గా. థర్డ్, ఆ టార్టైజ్ ఎప్పుడైతే తన పైన ఉన్న కవచాన్ని తీసేస్తుందో అప్పుడు డ్రాగన్ అయిపోతుంది అని చెప్తాడు. ఆహో అలానా అని చెప్పి ఆ 3 ఆన్సర్స్ని తీసుకొని రిటర్న్ వెళ్తున్నప్పుడు ఫస్ట్ టార్టైస్కి చెప్తాడు. వెంటనే టార్టైస్ కవచం తీయగానే పర్ల్స్ అన్ని బయట వచ్చి పడతాయి. ఈ పర్ల్స్ నేనేం చేసుకోవాలి, నువ్వే పెట్టుకో అని చెప్పేసి అది డ్రాగన్ అయిపోతుంది, ఎగిరి వెళ్ళిపోతుంది. సెకండ్, సాధు దగ్గరకు వస్తాడు. సాధు దగ్గరకు వచ్చి చెప్తాడు, ఈ స్టిక్ని నువ్వు వదిలేయాలి, అప్పుడే నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది అంటే, సరే నాకేం కావాలి దానికంటే ఎక్కువ, ఈ స్టిక్ నువ్వే పెట్టుకో, అంత పవర్ఫుల్ స్టిక్ ఇచ్చేస్తాడు ఈయనకి. థర్డ్, ఎప్పుడైతే ఆ లేడీ దగ్గరికి వెళ్ళి చెప్తాడో, మీ పాపకి ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో అప్పుడు ఆమె మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది ఆటోమేటిక్గా అని ఈమె అంటుంది. నీకంటే మంచి పెళ్లి కొడుకు ఎవరు దొరుకుతారు చెప్పు, ఆమెకి నువ్వు చాలా మంచి మనిషిలాగా ఉన్నావు, నువ్వే పెళ్లి చేసుకో నా కూతురు అని చెప్పగానే ఇతను హ్యాపీగా ఫీల్, నేను వెళ్ళింది ఒక పర్పస్ కోసము కానీ నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి, హ్యాపీగా ఉన్నాను నేను అని చెప్పి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న వెంటనే ఆమె మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది, అప్పుడు మా ఇంటికి వచ్చి మీరు స్టే చేసి వెళ్ళారు మీరే కదా అని చెప్పి. ఈ చిన్న స్టోరీ వల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఎప్పుడైతే మనం ఇతరుల కోసం మన ఇష్టాలను మన కోరికలను సాక్రిఫైస్ చేస్తామో ఆటోమేటిక్గా మన కోరికలు వాళ్ళ కోరికలు అన్నీ నెరవేరిపోతాయి మనకు తెలియకుండానే. ఒక షిప్ మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక నది ఒడ్డున ఉన్నప్పుడు చాలా సేఫ్గా ఉంటుంది అది, ఇంకొక ఒడ్డున వెళ్ళాలి అంటే ఆ అలల్ని దాటుకుంటూ దాన్ని ఫేస్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే కదా. సేమ్ అలాగే మనం కూడా ఏమన్నా చెడు అలవాట్లు ఉంటే దాన్ని సాక్రిఫైస్ చేయడం స్టార్ట్ చేసాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లేజినెస్, పొద్దున త్వరగా లేయడం స్టార్ట్ చేయడం, ఇలాంటి మంచి పనులు చేస్తున్నాము అంటే ఆటోమేటిక్గా మన లైఫ్ చాలా వండర్ఫుల్గా అయిపోతుంది. ఈ చిన్న స్టోరీ మీకు ఎంతో నేర్పిస్తుంది అని ఆశిస్తూ సైన్ ఆఫ్ అవుతున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, గుడ్ బై.